భారతదేశంలో మతాలకు అతీతంగా స్వేచ్ఛాయుత ఆలోచన అంటే ఇండియాలో సెక్యులరిజం అనేది లేదు నిజంగానే లేదా అంటే మీరు ఆలోచించండి ఇది నేను అనడం కాదండి మీకు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ బిలావల్ బూటో సో ఇతను నిన్న ఒక ప్రకటన చేశాడు అంటే ముందు ఉండిన ఇండియా వేరేలా ఉండేది అంటే వాళ్ళ ఫౌండింగ్ ఫాదర్స్ ఉన్నారు ఫౌండింగ్ ఫాదర్స్ అంటే ఏంటంటే మీకు మహమ్మదియన్స్ అనండి తర్వాత బ్రిటిష్ వాళ్ళు గాంధీలు నెహ్రూలు వీళ్ళే కదా భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళు అంతకుముందు ఇండియా అంటూ ఒక దేశం ఉండేది కాదు అందరూ కూడా బార్బేరియన్స్ మీకు బ్లాక్ కూలీస్ వీళ్ళే ఇండియా అంటే మీకు దేశమే కాదు మహమ్మదియన్స్ వచ్చిన తరువాతే భారతదేశం గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇది ఇతను ఒపీనియన్ సో ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పిన సెక్యులరిజం అనేది ఇవాళ భారతదేశంలో లేదు అంటే పాకిస్తాన్ ఇవాళ మీకు వరదల్లో చిక్కుకుపోయి ఉంది అంటే ఇంకా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్లో మీకు జో బైడెన్ స్వయంగా చెప్తున్నాడు అండర్ వాటర్ పాకిస్తాన్ అంటున్నాడు పాకిస్తాన్ అనబడే దేశమే ఇవాళ మునిగిపోయి ఉంది ఫ్లడ్స్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు అలాంటప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఎవరు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యునైటెడ్ నేషన్స్ వేదికలో మాట్లాడుతున్నాడు సో ఇమీడియట్గా రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పమంటారా మీకు హాలీవుడ్లో ఉండే ప్రముఖ నటులు నటీమణులు వీళ్ళందరూ ఇవాళ పాకిస్తాన్ పెడుతున్నారు యాంజలియా జోలి సో ఈవిడ వెళ్ళి ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ అని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటిది నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఏంటి ఈ పరిస్థితి అంటే నిజంగానే పాకిస్తాన్లో అలాంటి ఒక దయనీయమైన పరిస్థితి అంటే ఫ్లడ్స్ ఎంతలా ఉందంటే ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పదహారు వందల మంది ఆల్రెడీ మరణించి ఉన్నారు మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రో గేబ్రియస్ అంటారు సో ఈయన వెళ్ళాడు ఈయన పాకిస్తాన్కి వెళ్ళి సెకండ్ డిజాస్టర్ రాబోతుంది ఏంటి మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయంటే మళ్ళీ ఫ్లడ్స్ కాదండి వరదలు రావడము వెళ్ళిపోవడం జరిగిపోయింది కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో చెప్పమంటారా ఈ హెల్త్ సెంటర్స్ ఉంటాయి అంటే మీకు హాస్పిటల్స్ వేరు హెల్త్ సెంటర్స్ వేరు ఇవన్నీ మీకు జలమయం అయిపోయి ఉన్నాయి అంటే బిల్డింగ్ బిల్డింగ్ మీకు వరదల్లో చిక్కుకుపోయి ఉంది కాబట్టి ప్రజలకు రావాల్సిన సప్లైస్ మందులు అనండి ఆహారము అనండి దొరకడం లేదు సో ఇంతకు మించి సమస్య ఏంటంటే ఈ వరద నీరు ఎప్పుడైతే మీకు వరద నీరు వస్తుందో తాగడానికి మీకు మంచి నీరు అనేది దొరకదు సో ఈ పరిస్థితిలో మీకేంటి డయేరియా మీకు వాటర్ అంటే క్లీన్గా ఉండే వాటర్ దొరకకపోవడంతో ఇలాంటి మీకు మలినముతో ఉన్న నీరు తాగడంతో ప్రజలు డయేరియా పాలవుతున్నారు సో ఈ పరిస్థితుల్లో మీకు బిలావల్ బుటో మాట్లాడుతున్నాడు ఏంటి పొరుగు దేశము మేము ఇంత ఇబ్బందుల్లో ఉన్నాము చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చి మొత్తం దేశాన్నే ముంచేసి వెళ్ళిపోయింది భారతదేశం వైపు నుంచి ఎలాంటి సహాయం మాకు అందలేదు కాబట్టి ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీగా లేదు మాకు ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏం లేదండి ఇవాళ ఇండియాను ఒక హిందూ దేశంగా మేము చూస్తున్నాము మాది ఒక ఇస్లామిక్ దేశము కాబట్టి మా దేశానికి సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు కాబట్టి ఇండియా సెక్యులర్ కంట్రీ కాదు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు మరి మీరు ఆలోచించండి ఇందులో ఎంత నిజము ఉంది పాకిస్తాన్ మన శత్రు దేశము వాళ్ళకి మనం ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో సహాయం చేశాము కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు తీవ్రవాదులనే మన దేశంలోకి పంపించారు అడిగితే మీ మతము వేరు మా మతము వేరని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నారు పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారు భారతదేశంలో ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారు వీళ్ళ కండిషన్స్ అంటే మీరు ఆర్థికంగా చూడండి వీళ్ళకి ఇవ్వబడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ప్రజల పరిస్థితి ఏంటో చూడండి ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే చూడండి మీకు ఆరు వందల ఏళ్ల పాటు మహమ్మదియన్స్ భారతదేశాన్ని పాలించారు పాలించినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్లకు తోచినట్టుగా వీళ్ళు హిందువులనంతా కూడా ముస్లింలుగా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళారు నేను అడిగేది ఏంటంటే ఒకవేళ ఒకవేళ మనం అందరం కూడా ముస్లింలేనండి అని చెప్పి మహమ్మదియన్స్ నమ్మి ఉంటే మరి ఈ దేశంలో ముస్లింలు ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండకూడదు కదా అసలు పేదరికం అనేది ఉండకూడదు కదా హిందువుల్ని పక్కన పెట్టండి వీళ్ళు ఇవాళ కూడా మీకు పావర్టీలో మొగ్గుతున్నారు కానీ ముస్లింలు ఎవరు ఎందుకంటే ముస్లిం పాలనే కదండి ఆరు వందల ఏళ్ళు మహమ్మద్యన్స్ పాలించారు అప్పుడు ప్రతి ఒక్క ముస్లిం వీళ్ళు కన్వర్ట్ చేసిన ప్రతి వాళ్ళను కూడా వీళ్ళు ధనవంతులుగానే కదా చూడాలి అలాంటిది జరిగిందా పాకిస్తాన్లోనూ జరగలేదు ఇండియాలోనూ జరగలేదు అడిగితే మనం ఏమంటున్నాం సెక్యులరిజం అంటున్నాం ఇవాళ బిలావల్ బూటో సెక్యులరిజమే లేదు అంటున్నాడు మరి అలాంటప్పుడు మహమ్మద్ ఎన్స్ ఎవరెవరిని కన్వర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా కావలసిన సంపద ఇచ్చి మీరు ఇక మీదట కటిక పేదరికంలో ఉండకండి హాయిగా ఆనందంగా ఉండండి అని వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళందరినీ మేము కన్వర్ట్ చేశాము ఈ భారతీయులను మేము ముస్లింలుగా కన్వర్ట్ చేసామే తప్ప వీళ్ళని మేము వాడుకుంటున్నాం అంతే తప్ప వాళ్ళని మాతో మేము ఎప్పుడు కలుపుకోలేదు సో ఈ నిజము హిందువులకి తెలియాలి ముస్లింలకు తెలియాలి సో ఇప్పుడు మీరు చూసారనుకోండి వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడుతున్న సెక్యులరిజం భారతదేశంలో ఉండే సెక్యులరిజం మీరు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫార్టీ టూ అమాండ్మెంట్ మీరు చూసారనుకోండి ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని చెప్పి ఆ మాటను మనము మన రాజ్యాంగంలో వాడాం సో ఇలా వాడడం వల్ల ఏంటంటే మనము మనల్ని సెక్యులర్ కంట్రీగా చెప్పుకున్నాం ఇప్పుడు వెస్టర్న్ సెక్యులరిజం మాట్లాడారు అనుకోండి ప్రభుత్వము ప్రభుత్వం ఇప్పుడు అమెరికాను తీసుకున్నారనుకోండి అమెరికా ప్రభుత్వానికి వాళ్ళ దేశంలో ఉండే మతానికి ఎటువంటి సంబంధము ఉండదు అంటే అమెరికా ప్రభుత్వం వెళ్ళి ఒక చర్చి అనే దాన్ని కట్టరు అలాగే చర్చిల మీద విధించాల్సిన టాక్సేషన్ కూడా అమెరికాలో ఉండదు చర్చి వాళ్ళ వ్యవహారాలు వాళ్లే చూసుకోవాలి వాళ్ళకి ప్రభుత్వానికి ఎక్కడా ఎటువంటి సంబంధం ఉండదు ఇదే పనే మీకు ఐరోపా దేశాల్లో కూడా మీకు కనిపిస్తుంది మీకు మతము వేరు ప్రభుత్వము వేరని వాళ్ళు క్లియర్గా వాళ్ళ అమెండ్మెంట్లో వాళ్ళు రాసుకున్నారు అదే భారతదేశాన్ని చూసారనుకోండి మనం ఏం మాట్లాడతాము పరమత సహనం అంటాం ప్రతి ఒక మతాన్ని మనం కలుపుకొని వెళ్ళాలి ప్రతి ఒక మతానికి చెందిన వ్యక్తిని కూడా మనం గౌరవించాలి వాళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ప్రభుత్వమే చేయాలంటే టోటల్గా రివర్స్ ఇప్పుడు మనము హజ్ ఇన్సెంటివ్ అని మాట్లాడతాం హజ్ యాత్రకు వెళ్ళాల్సిన వాళ్ళకి ప్రభుత్వమే మీకు డబ్బులు అనేది ఇస్తుంది వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది అలాగే ఎన్నో దేవాలయాలు కట్టడానికి ప్రభుత్వమే ఫండింగ్ ఇచ్చి ఆలయాలను మనం నిర్మిస్తాం అంటే ఏంటి హిందువులు సమానమే ముస్లింలు సమానమే అని ఒక సెక్యులర్ వ్యవస్థ అనేది భారతదేశంలో మీకు కనిపిస్తుంది కానీ ఇవాళ మీకు ఒక పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఇతను ఇండియా ఈజ్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ అంటున్నాడు అంటే ఇవాళ మీరు చూసారనుకోండి యునైటెడ్ నేషన్స్ వేదికలో శ్రీనివాస గోత్రు అని చెప్పి మన అధికారి తన యునైటెడ్ నేషన్స్ సంబంధించిన అధికారి ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే ఇట్స్ ఎన్ ఐరానిక్ సిచ్యువేషన్ ఎందుకు ఐరానిక్ అంటున్నాడు అంటే పాకిస్తాన్ లాంటి ఒక దేశము భారతదేశాన్ని సెక్యులర్ కాదు అని మాట్లాడితే మీ దేశములో మైనారిటీల పట్ల మీరు ఎలా వ్యవహరించారు హిందువులు అనండి సిక్కులు అనండి క్రైస్తవులు అనండి యూదులు అనండి వీళ్ల పట్ల పాకిస్తాన్ యొక్క తీరు ఏంటంటే పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ మీకు రెండు వేల ఇరవైలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మా దేశంలో ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల మంది పాపులేషన్ ఉంది అన్నప్పుడు ఇందులో ఎంతమంది హిందువులు ఎంతమంది సిక్కులు ఎంతమంది క్రైస్తవులు ఈ డేటా ఎప్పుడు కూడా వీళ్ళు ఓపెన్గా చెప్పరు అంటే అక్కడ ఏం జరిగిందో కూడా ప్రపంచానికి ఎప్పుడూ తెలియదు అలాంటి ఒక దేశం అంటే మీకు హిందూ మైనారిటీల పట్ల చాలా చాలా వర్స్ట్గా ప్రవర్తించే పాకిస్తాన్ ఇవాళ ఇండియాను చూసి మీది ఒక సెక్యులర్ కంట్రీ కాదు అని చెప్తే దీన్ని మనం ఐరానిక్ సిచ్యువేషన్ అనే కదా చెప్పాలి సో కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే సెక్యులరిజం ఎలా ఉంది చెప్పాను కదా గవర్నమెంట్కిను మతపరమైన ఏ వ్యవహారానికి ఎక్కడ సంబంధాలు ఉండవు అదే ఇండియాలో సెక్యులరిజం అన్నారు కోటి అన్ని మతాలు సమ్మానమే అందరికీ కూడా మేము ఉన్నాము హజ్ యాత్ర వెళ్ళాలన్నా డబ్బులు ఇస్తాము ఆలయాలు కట్టాలన్నా కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఒక వ్యవస్థ ఇండియాలో ఉన్నప్పుడు అసలు సిసలైన సెక్యులరిజం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉంది ఇండియా యొక్క వైఖరి కరెక్టా వెస్టర్న్ వైఖరి కరెక్టా అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్న ఈ సెక్యులరిజం మీరు ఎలా చూస్తున్నారు ఒక్కసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యులరిజం అంటే ఏంటి దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్